ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందం 6వ అధ్యాయంలో 45వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పటి వరకు ఎవరి గురించి చూసినా సౌభ్ర హరే కృష్ణ. సో మనం ఎవరి గురించి చూస్తున్నాం, సౌభ్రముని గురించి చూస్తున్నాం. సౌభ్రముని చాలా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి. ఏ విధంగా అంటే ఆయన ధ్యాన యోగాన్ని చేస్తున్నారు. ధ్యాన యోగంలో ఉన్నటువంటి ఆయన యమునా నదిలో మధ్యలోకి వెళ్ళిపోయి యమునా నదిలో కూర్చొని ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆయన అలా కొన్ని సంవత్సరాలు, 100,000 సంవత్సరాల పాటు అలా చేస్తున్నారు. ఆయన అలా ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భౌతికమైనటువంటి కోరికల నుంచి బయటపడి ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రణ చేయటము మనసుతో సహా అనేటువంటిది ఒక వ్యక్తి ధ్యాన యోగం ద్వారా చేయాల్సినటువంటి ప్రక్రియ. మరి అలాంటి శౌభ్రముని ధ్యాన యోగం చేస్తూ, అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మనలాగా 1 గంట అరగంట కాదు, గంటలో పావు గంట నిద్రపోవడం కాదు, లేదు అని అంటే కాన్సన్ట్రేషన్ కుదరకుండా కూడా కాదు, పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి 100 సంవత్సరాల నుంచి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఆ ధ్యానం చేసేటువంటి వ్యక్తి మనకంటే గొప్పవాడై ఉండాలి, మనకంటే గొప్పగా కాన్సన్ట్రేషన్ కుదిరి ఉండాలి, పరిపూర్ణతను చెందడానికి అలాంటి వ్యక్తులకి చాలా అవకాశం కూడా ఉండి ఉండాలి. అలాంటి వ్యక్తి ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు, అలాంటి వ్యక్తి మనసును నిగ్రహించుకోలేకపోయాడు, అలాంటి వ్యక్తి తన ఇంద్రియ కోరికలను తీర్చుకోవడం కోసం తను ధ్యానంలో నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన నీళ్ళలోనే కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నీళ్ళలో 2 చేపలు సంభోగం చేసుకోవడం ఆయనకు కనిపించింది. అది చూసినటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ధ్యానం ఎందుకు చేశాను అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితం మొత్తం పోయింది. ఒక్కసారే నేను కూడా ఈ చేపల్లాగా ఉండాలి, నాకు కూడా ఒక భార్య కావాలి అని అనుకున్నాడు. వెంటనే ముసలివాడు, మరి పెద్ద పెద్ద గడ్డం, తెల్ల జుట్టు, తలంతా నరిసిపోయింది, శరీరం ముడతలు పడిపోయింది, సరిగా నిలబడలేడు, ఒంగోని నడుస్తాడు, మరి ఇలాంటి వ్యక్తికి వివాహం ఎవరు ఇస్తారు? సో అలాంటి వ్యక్తి ఏం చేశాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శౌభ్రముని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మాంధాత. ఓకే, సో మాంధాత దగ్గరికి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. అయితే మాంధాతకి 50 మంది పిల్లలండి. ఎంతమంది అమ్మాయిలు? 50 మంది రాకుమార్తె. ఓకే, అయితే ఈయన ఏమన్నాడు, నేను నీ కూతుర్ని వివాహం చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడు మాంధాత ఏమన్నాడు, నా కూతుర్లకి నేను స్వయంవరం ఏర్పాటు చేస్తాను, స్వయంవరంలో నిన్ను ఎంచుకుంటే నువ్వే వివాహం చేసుకో అని చెప్పేసి ఆ మాంధాత చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి స్వయంవరంలో ఈ ముసలివాడు వెళ్ళాడు అనుకోండి, స్వయంవరం రాకుమార్తెలందరూ కూడా మరి ఈయన వివాహం చేసుకుంటారా? చేసుకోరు. వాళ్ళకి అందమైన, వాళ్ళకి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకి కావాలి. మరి అలాంటప్పుడు సౌభ్రముని అనుకున్నాడు, ఒకవేళ నేను గనక స్వయంవరంలో నిలబడితే స్వయంవరంలో ఏ రాకుమార్తె కూడా నన్ను వివాహం చేసుకోదు అని అనుకుని తనకున్నటువంటి యోగ సిద్ధితోటి, తనకున్నటువంటి యోగ బలంతో నవయవ్వనుడిగా మారిపోయాడు. సో తెల్లగడ్డం పోయింది, నల్లగడ్డం వచ్చేసింది, ముడతలు పడిన శరీరం పోయింది, యవ్వనంగా తయారైపోయాడు. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, చాలా అట్రాక్షన్. సో ఇంత అట్రాక్షన్ కలిగినటువంటి ఈ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చేస్తారు, యవ్వనంగా ఉన్నటువంటి స్త్రీలు. సో సో అంత యవ్వనంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క మాంధాత యొక్క పుత్రికలైనటువంటి 50 మంది కూడా వివాహం ఉండి చేసుకుంటే ఈయన్నే చేసుకోవాలని, 50 మందికి 50 మంది ఈయన్నే వివాహం చేసుకున్నారు. అంటే ఈయన వెళ్ళింది ఒక్కళ్ళని వివాహం చేసుకోవాలని, కానీ ఈయనని 50 మంది వివాహం చేసుకున్నారు. అయితే సౌభ్రముని యొక్క అందానికి బాగా ఆకర్షితులయ్యారు వీళ్ళు.
ఎంతగా ఆకర్షితులయ్యారు అని అంటే వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పెట్టుకునే అంత, వాళ్ళలే వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈర్ష్యా స్వభావాన్ని కలిగే అంత, సౌభరముని నాకు మాత్రమే సొంతం కావాలి, నాకు మాత్రమే సొంతం కావాలి అనేటువంటి భావనతోటి ఈ 50 మంది భార్యలు కూడా వాళ్ళలో వాళ్ళే కలహించుకోవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఇది మనము ఇప్పటి వరకు కూడా చూసినటువంటి. ఇక ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేటువంటిది ఈ రోజు నుంచి మనము మల్లేశ్వరి మతం 45 45. హరే కృష్ణ ప్రభు. సబాహ్యుచస్తా అభిపారణీయా సా బృహస్తస్తాభిరపారణీయా తపశ్రియానర్ఘ్య పరిచ్ఛదేషు తపః శ్రియానర్ఘ్య పరిచయ పరిచ్ఛదేషు గుహేషు నానోపనన పవనామలాంభ గృహేషు నానోపవనలాంబ సరస్సు సౌగంధిక కాననేషు సరస్సు సౌగంధిక కాననేషు మహార్హసయ్యా సనవస్త్రభూషణ మహాహస్య మహాహసయ్యా సనవస్త్రభూషణ స్నానానులేపా వ్యవహార మాల్యకై స్నానానులేపావ్యవహారమాల్యకై స్వలంకృత స్త్రీ పురుషేషు నిత్యధా స్వలం కృత స్త్రీ పురుషేషు నిత్యదా రేమేణు గాయధ్వీ జభృంగవంధిషు నిమేను గాయద్వీజ బృంగవందిషు సౌవరముని మంత్ర ప్రవీణుడైన కారణమున అతని కఠోర తప ఫలితముగా వస్త్రములు ఆభరణములు చక్కని వస్త్రాలంకార యుతములుగా దాస దాసీ జనము సలిజ సలిల జల సరోవరములను కలిగిన ఉద్యానవనములలో గూడిన ఐశ్వర్య యుతమగు గృహము లభ్యమయ్యను. పుష్ప సుగంధి భరితమగు ఆ ఉద్యానవనములలో పక్షులు కలవరము చేయుచుండెను, తుమ్మెదులు జుంకారము చేయుచుండెను, గాయకులు గానము చేయుచుండిరి. ముని యొక్క గృహము విలువైన శయ్యలు ఆసనములు భూషణములు స్నానాగదులు చందన మాల్యాను లేపనములు రుచికరములగు భోజ్య పదార్థములతో శోభిల్లుచుండెను. ఆ విధముగా ఐశ్వర్యయుతమైన వానిచే పరివేష్టితుడై సౌభర్య పెక్కు భార్యలతో విహరించెను. ప్రభుపాదుల వారి భాష్యము. సౌభరముషి మహాయోగి, యోగము వలన అనిమ లగిమ మహిమ ప్రాప్త ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ కామవ సాయుధ అనేది అష్టసిద్ధులు సంప్రాప్తమగును. యోగ సిద్ధి వలన సౌభరి మహోన్నతమగు భౌతిక భోగము అనుభవించును. బ్రహ్మచ్చ అను పదమునకు మంత్ర ప్రవీణుడని అర్థము. ఐశ్వర్యము సాధారణమగు భౌతిక పద్ధతుల ద్వారా లభించినట్లే సూక్ష్మగు మంత్ర విధానమును లభ్యమగును. మంత్రము ద్వారా సౌభరి భౌతిక ఐశ్వర్యము ఏర్పాట్లు కావించును, కాని అది జీవన పూర్ణత్వము కాదు. మున్ముందు గాంచినట్లుగా అతడు భౌతిక ఐశ్వర్యములతో పూర్తిగా అసంతృప్తుడై సమస్తమును త్యజించి వాన ప్రస్థాశ్రమను స్వీకరించి అడవిలో ప్రవేశించి చరమ విజయమును సాధించును. జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువ నెరిగిన వారి అనగా ఆత్మతత్వ విధులు కాని వారు బాహ్యమగు భౌతిక ఐశ్వర్యములతో సంతృప్తి చెందుదురు, కానీ ఆత్మతత్వ విధులు అట్టి వానిచే ప్రేరేపితులు కారు. సౌభరముని చరితము నుండి మనము ఈ ఉపదేశము బడయవచ్చు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఓకే, సౌభరమునికి సిద్ధులు ఉన్నాయి, యోగ సిద్ధులు ఉన్నాయి. ఎందుకంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి వ్యక్తికి, ధ్యానం చేసినటువంటి వ్యక్తికి ముక్తి వస్తుందో రాదో తెలియదు, కానీ సిద్ధులు మాత్రం గ్యారంటీగా వస్తాయి. ఈ సిద్ధులు కొన్ని అణిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశ్విత ఈశిత్వ వసిత్వ కామావసాయిత ఇలాంటివి అష్టసిద్ధులు. అంటే దీంతో వీళ్ళు ఏం కావాలంటే చేసుకోవచ్చు. అంటే చాలామంది తపస్సులు చేసినటువంటి వ్యక్తులు సిద్ధులు లభించగానే నేను సాధించేసేసాను అని అనుకుంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు సిద్ధులతోటి కనుక ఆగిపోతే వాళ్ళ యొక్క జీవిత పరిపూర్ణత అనేటువంటిది లభించినట్లు. అయితే ఇన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి సౌభరమునికి ఉన్నటువంటి సిద్ధులతోటి ఆయన యవ్వనుడుగా మారడమే కాదు, తనకి అందమైనటువంటి ఒక ఇల్లు,
ఉద్యానవనం, చక్కగా పుష్పక విమానాలు. సో ఎక్కడ కావాలంటే అక్కడికి తన భార్యలతో కలిసి తిరగగలిగేటట్టు విమానాలు. సో ఇవన్నీ కూడా ఐశ్వర్యాన్ని కూడా పొందగలిగి, ఇవన్నీ కూడా తన సిద్ధులతో పొందగలిగి. అంటే తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇలా భౌతికంగా లాభపడడం కాదు. సో అయితే మనము ఇంతకు ముందు చూసాం కర్దమముని గురించి, చూసాం మనం ఇంతకు ముందు కర్దమముని దేవహూతి యొక్క భర్త. కర్దమముని యాక్చువల్గా భక్తి యోగంలో ఉన్నాడు. భక్తి యోగంలో ఉన్నప్పటికీ తను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎందుకు వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు? నేను వివాహం చేసుకుంటే నాకు భార్య లభిస్తే ఆ భార్య సహాయంతో నేను ఇంకా ఎక్కువగా భక్తి యోగంలో ఉండి ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా నేను పురోగమించవచ్చు అని అనుకున్నాడు ఆయన. సో అలా అనుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? వివాహం చేసుకుని, వివాహం చేసుకుంది ఇంద్రియభోగం కోసం కాదు, స్వయంగా భగవంతుడి కోసమే తపస్సు చేశాడు. స్వయంగా భగవంతుడి కోసమే తపస్సు చేసి భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనువు యొక్క పుత్రిక, స్వయంభవ మనువు యొక్క పుత్రిక అయినటువంటి దేవహూతిని తీసుకొని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే వివాహం చేసుకోవడానికంటే ముందే కండిషన్స్ పెట్టేశాడు. నేను చేసుకునేటువంటి వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం నాకు ఆధ్యాత్మికంగా నా భార్య సహకరించాలి అని. సో భర్తగా నా బాధ్యతను నేను నెరవేరుస్తాను, తనకి ఒక పుత్రుడు కలిగేంత వరకు నేను ఆమెతో ఉంటాను, ఆ తర్వాత మళ్ళీ నేను ఆధ్యాత్మిక సాధన చేసుకుంటాను. ఆ టైంలో నేను కనుక వానప్రస్థం తీసుకున్నా, ఆ టైంలో నేను సన్యాసం తీసుకున్నా, నేను భార్యను వదిలేసిన నన్ను అడగదు. ఆ కండిషన్ మీద వివాహం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అలా వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి కొన్ని వందల సంవత్సరాల పాటు యోగంలోనే ఉన్నాడు, ఆయన తపస్సులు చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తున్నప్పుడు మరి దేవహూతి చేస్తున్నటువంటి సేవలు ఎలా ఉన్నాయి ఆయనకి అని అంటే, దేవహూతి ఒక భార్యగా, పతివ్రత స్త్రీగా కర్దమమునికి అన్ని రకాల సేవలు చేసింది, తను చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి సహకరించడం కోసం. అది భార్య యొక్క ముఖ్య ఉద్దేశం, అంతేకాని ఇంద్రియ భోగం కాదు. అయితే కర్దమమునికి సేవలు చేస్తూ విశ్వంలోనే అతి అందగత్య అయినటువంటి దేవహూతి ఒక అందవిహీనురాలుగా తయారైపోయింది. శరీరంలో ఉన్న కండంతా కరిగిపోయింది, బక్కగా అయిపోయింది, జుట్టు ఊడిపోతుంది, ముసలి మొహంలాగా అయిపోయింది. ఎందుకంటే తన గురించి తను ఆలోచించట్లేదు, తన భర్తకి సేవ చేయడమే చేస్తూ ఉంది. సో ఇలాంటి ఒక అందగత్య అందవిహీనురాలుగా మారిపోయింది. సో అప్పటికి కర్దమముని బయటకు వచ్చేసాడు యోగం, ఆయన ఆయన ధ్యానంలో నుంచి బయటకు వచ్చాడు. మరి కర్దమముని ధ్యానంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మరి దేవహూతిని చూసి, అయ్యో నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు, నీ సుఖ సంతోషాలు అన్నీ పోయాయి, కాబట్టి నేను నీకు సుఖ సంతోషాలను ఇస్తాను. అంటే నా వల్ల నీకు నువ్వు కోల్పోయినటువంటి సుఖ సంతోషాలన్నింటినీ నీకు ఇచ్చి నీ తండ్రికి నీకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాను నేను అని చెప్పేసి తనకున్నటువంటి యోగ బలంతో, తనకున్నటువంటి సిద్ధులతోటి తను మళ్ళీ తన భార్యని యవ్వనవతిగా చేసేసాడు, మళ్ళీ తన భార్యని అందంగా తయారు చేసేసాడు, మళ్ళీ తన భార్యం కోసం ఆకాశంలో ఒక సౌధాన్ని నిర్మించేశాడు. ఆ సౌధము అన్ని లోకాలని తిరిగి వస్తుంది. అంటే ఆమెకి భౌతికమైనటువంటి అన్ని రకాల సుఖాలు ఇచ్చేశాడు. ఎందుకు చేశాడు? తనను నమ్ముకొని వచ్చినటువంటి తన భార్యకి న్యాయం చేయడం కోసం, అంతేకాని ఇంద్రియ భోగం చేయడం కోసం కాదు, సుఖాలను అనుభవించడం కోసం కాదు. ఆ విధంగా తన భార్యకి 9 మంది ఆడపిల్లలు, ఒక పురుషుడు, ఒక పుత్రుడు పుట్టిన తరువాత ఇక తను ఇంటిని వదిలేసి తిరిగి ఆధ్యాత్మిక సాధన కోసం వెళ్ళిపోయాడు. అంటే తనకున్నటువంటి సిద్ధులతోటి ఆయన సంతృప్తి పడలేదు, తనకున్నటువంటి సిద్ధులతోటి తను నేను భౌతికంగా ఎంజాయ్ చేయగలను ఇప్పుడు నేను అని చెప్పేసి తన అంతటితో ఆపలేదు. సో ఆయనకున్నటువంటి సిద్ధుల్ని మళ్ళీ తిరిగి ఆధ్యాత్మికంగా ఏ విధంగా పురోగమించాలి అనేటువంటి విధానంలో వాడారు. ఇది ఒక తపస్సు చేసేటువంటి వ్యక్తి, ఒక ధ్యానం చేసేటువంటి వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యమై ఉండాలి. అంతేకాని సిద్ధులు వచ్చిన తర్వాత ఆపేశారనుకోండి, వాళ్ళ తపస్సు, వాళ్ళ ధ్యానము, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన అన్నీ ఆపేశారనుకోండి, ఇక అంతటితోటి వాళ్ళు పతనం చెందినట్టు, ఇక భౌతికంగా పతనం చెందినట్టు అలా ఆపడు. కానీ ఇప్పుడు ఇక్కడ సౌవర్ణము చూస్తే ఏం చేస్తున్నాడు? సౌవర్ణముని ప్రస్తుతం ఇంద్రియ భోగం కోసం వివాహం చేసుకున్నాడు, కర్దమమునిలా కాదు.
ఆయన సౌభ్రముని వివాహం చేసుకోవడానికంటే ముందు రెండు చేపలు సంభోగం చేసుకోవడం చూశాడు కాబట్టి అలాంటి సంభోగం నాకు కూడా కావాలి అని అనుకున్నాడు. ఇతర నేను ఒక వివాహం చేసుకుంటే కర్దమమునిలాగా నాకు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి నా భార్య ఉంటే నాకు సహకరిస్తుంది, నేను తపస్సులో ఉంటే నాకు సేవలు చేస్తుంది, నాకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంది, ఆ విధంగా నేను ఆధ్యాత్మికంగా పురోగమించగలను అనేటువంటి ఉద్దేశంతో వివాహం చేసుకోలేదు. ఆయన తనకున్నటువంటి సిద్ధులను ఉపయోగించుకుని భౌతికంగా భోగాలని అనుభవిస్తూ తన భార్యలని అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇది ఇది జీవన పూర్ణత్వం కాదు. అయితే తర్వాత తర్వాత ఈవెన్ సౌభరమునికి కూడా తెలుస్తుంది, తెలిసినప్పుడు అప్పుడు ఇంద్రియ భోగాన్ని వదిలి మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక సాధనకి వెళ్ళిపోతుంది, అది వేరు విషయం. కానీ ఎప్పుడైతే తను ఈ యాక్చువల్గా సౌభరముడి లాంటి గొప్పవాళ్ళు కాబట్టి మనలాంటి వాళ్ళకి లెసన్, మనలాంటి వాళ్ళకి ఒక గుణపాఠం, మనలాంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడం కోసం ఇలాంటి వ్యక్తులు తమకు ఉన్నటువంటి ధ్యాన బలాన్ని తపస్సు బలాన్ని కూడా త్యాగం చేసి మనందరికీ కూడా వీళ్ళు ఒక లెసన్ నేర్పిస్తారు. అందుకని సౌభరముడు కూడా అలానే చేశాడు. సౌభరముడు చేసినటువంటి దాని వల్ల మనందరికీ ఏం అర్థమవుతుంది అని అంటే చరమ విజయం సాధించటం కోసం ఇలాంటి ఆకర్షణలకి లోనవుతుంది. ఓకే, సౌభరముడు కాబట్టి ఇలాంటి ఆకర్షణకి లోనైనా కొంతకాలం తర్వాత అయినా రిలైజ్ అయ్యి తిరిగి తన ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి ప్రక్రియలోకి మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ మళ్ళాంటి వాళ్ళు అయితే ఏమైపోతుంది, ఒక్కసారి ఆ ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోయాము అని అంటే ఇక ఇది చాలు అని అనుకుంటాం, భౌతికంగా పతనం చెంది మళ్ళీ ఆ జన్మ పోతుంది, ఇంకా వందల జన్మలు పోతాయి. కానీ మనం మళ్ళీ తిరిగి ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశం మళ్ళీ మనకు తిరిగి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా మనం ఉపయోగించుకుంటామో ఉపయోగించుకోవడం అని తెలియదు. ఎందుకంటే మనకు అప్పటికే భౌతిక భోగాల పట్ల ఆసక్తి బాగా పెరిగి ఉంటుంది కాబట్టి అలా చేయలేదు కర్దమముని, సారీ సౌభ్రముని. సౌభ్రముని తిరిగి మళ్ళీ ఆధ్యాత్మిక జీవనాన్ని స్టార్ట్ చేయగలిగారు. అంత గొప్పవాడు ఒకవేళ పతనం చెందినా కానీ తిరిగి మళ్ళీ ఆధ్యాత్మిక సాధన చేయగలుగుతారు. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పేశాడు, నా భక్తుడు ఏదో కొన్ని కారణాల వల్ల పతనం చెందినప్పటికీ నా భక్తుడు గొప్పవాడే, నా భక్తుడు ఎప్పటికీ భక్తుడే అనేటువంటి విషయాలు చెప్పారు. అది బాహాటంగా ప్రకటించుకోమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. సో ఈ విషయాన్ని చెప్తూ అర్జునుడికి ఏమన్నాడు, నువ్వు దండోరా వేసి ప్రపంచం మొత్తం చెప్పుకో నా భక్తుడు ఎప్పటికీ కూడా పతనం చెందడు అని. సో అంటే యాక్సిడెంటల్గా ఏదో కొన్ని కారణాల వల్ల, అనుకోని కారణాల వల్ల మనం కూడా భక్తిలోంచి ఒక రెండు ఒక కొంతకాలానికి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ మనం ఆల్రెడీ ఆధ్యాత్మిక సాధన చేసి ఉన్నాం కాబట్టి మనకున్నటువంటి సుకృతి కారణంగా, మనకున్నటువంటి సాంగత్యాల కారణంగా, ఒకవేళ కొన్ని కారణాల వల్ల భౌతికంగా పతనం చెందినప్పటికీ తిరిగి మళ్ళీ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది మళ్ళీ మొదలు పెడతాం. సో ఇది కృష్ణుడు తెలియజేసినటువంటి విషయం. సో ఇక్కడ సౌభ్రముని విషయంలో కూడా అదే జరిగింది. ఓకే, నెక్స్ట్ 47వ శ్లోకం. సారీ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ, కర్దమముని ధ్యాన యోగ భక్తి యోగ ప్రభుజీ? యాక్చువల్గా తను చేసినటువంటి ధ్యానం స్వయంగా విష్ణు భగవానుడికి చేశాడు కాబట్టి భక్తి యోగ అవుతాడు. అదే ఒకవేళ ఆయన ఏ నిరాకార బ్రహ్మానికో లేకపోతే ఏ శబ్దానికో ఏ దివ్య జ్యోతికో లేకపోతే దేని మీదనో చేశాడు అనుకోండి ధ్యానం, అప్పుడు ఆయన భక్తి యోగ అవడం. మనం ధ్యానం చేసేటువంటి లక్ష్యం ఏమిటి అనేటువంటిది మనం భక్తి యోగమే జ్ఞాన యోగమే ధ్యాన యోగమే అనేటువంటిది నిర్ణయిస్తుంది. ఓకే, సో తను సాకార రూపానికి ధ్యానం చేశాడు, అది కూడా పరమాత్మ కాదు, ఆయన పరమాత్మ రూపానికి ధ్యానం చేయలేదు, అంటే ఆయన స్వయంగా విష్ణు భగవానుడి రూపానికి ధ్యానం చేశాడు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అందుకని ఆయన భక్తి యోగే అని అనాలి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ 47 అమృత మహర్షి. యద్గార్హ్యస్తం కు సంవీక్ష సప్తద్వీపావక్తిపతి. యదార్హస్యం కు సద్వీక్ష సప్తద్వీపావక్తిపతి. మాతాజీ ముందు మీది డోరింగ్స్ వచ్చి తర్వాత మీరు అన్మ్యూట్ చేస్తారు. హరే కృష్ణ. అన్నపూర్ణ మాతాజీ మీరు చదవండి. సంవీక్ష్యాప్తీపవతీపతి విస్మిత స్తంభ మజహాత్
సార్వభౌమాశ్రయాన్వితం. విస్మితస్తంభ మహజ మజహాత్ సార్వభౌమశ్రయాన్వితం. సప్తద్వీపం సమన్వితమగు ప్రపంచమునకు చక్రవర్తి అయిన మాంధాత సౌభర్యముని యొక్క గృహసంపదను గాంచి ఆశ్చర్యచకితుడై సార్వభౌమాధిపత్యము వలన కలిగిన తన విద్యాహంకారమును త్యజించెను. భాష్యముపై శ్రీల ప్రభుపాదకి ప్రతి ఒక్కడు తన పదవిని చూసుకుని గర్వితుడై ఉండును. కానీ ఇచ్చట ఒక ఆశ్చర్యకరమగు అనుభవము ఎదురైనది. భౌతిక సుఖ విషయములో సౌభర్యముని యొక్క ఐశ్వర్యముచే తాను పరాజితుడనైతినని ప్రపంచ చక్రవర్తియే భావించెను. హరే కృష్ణ ప్రభు. సో సౌభ్రముని తను చేసినటువంటి తపస్సు వల్ల కలిగినటువంటి శక్తులతోటి సిద్ధులతోటి ప్రపంచాన్నే పాలిస్తున్నటువంటి మాంధాత కంటే కూడా ఐశ్వర్యవంతుడైపోయాడు. అప్పుడు మాంధాత అప్పటిదాకా నాకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు లేడు, నాకంటే గొప్ప చక్రవర్తి లేడు, నాకంటే గొప్ప శక్తి సంపన్నుడు లేడు అనుకునేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ సౌభ్రముడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని సామర్థ్యాన్ని చూశారో వెంటనే ఆయన విస్మితుడైపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి నాకున్నది ఏమీ లేదు, నాకున్నది నథింగ్ అనుకొని తనకున్నటువంటి మిథ్యాహంకారం మొత్తం పోయింది. అంటే ధ్యానం చేసి తపస్సు చేసిన ద్వారా వచ్చినటువంటి సిద్ధులతోటి మనం ఏదైనా సాధించవచ్చు. ఈ విధంగా చక్రవర్తిలా రాజ్యాన్ని పాలిస్తూ చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువగానే సాధించవచ్చు. ఎంతో మంది రాజులను ఓడించడం కంటే కూడా ఎక్కువ లాభాన్ని మనం ఎప్పుడైతే ధ్యాన యోగంలో ఉంటామో సాధించవచ్చు అనేటువంటి విషయం ఆయనకు అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి ఇంకొక మునికి ఎవరైనా ఉదాహరణ ఎవరైనా గుర్తుందా? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కూడా ఒక రాజు. విశ్వామిత్రుడు చాలా గొప్ప రాజు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అందరి రాజులని జయించేశాడు. జయించేసి ఇక తనని ఎదిరించినటువంటి వాళ్ళని ఇంకా భూమి మీద ఉంచలేదు, చంపేశాడు. తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని అంతటిని ఉపయోగించి ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అయిపోయాడు, భూమండలం మొత్తానికి చక్రవర్తి అయ్యాడు. అలాంటి వ్యక్తి ఒకసారి యుద్ధం బాగా చేసి అలసిపోయి వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళిపోయారు. వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళిపోతే అప్పటికి విశ్వామిత్రుడి దగ్గర చాలా మంది సైన్యం ఉన్నారు, వేల మందిలో సైన్యం ఉన్నారు. ఇంతమందికి వశిష్ఠుడు భోజనం పెట్టగలడు? వశిష్ఠుడు ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక ఋషి. తనకేమి ఐశ్వర్యాలు లేవు, తనకేమి ఆస్తులు లేవు, ఏదో కుటీరం, చిన్న కుటీరం, అందులో ఉంటాడు. వండుకొని తింటుంటారు, వాళ్ళ శిష్యగణానికి వండి పెట్టి తింటూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఆధ్యాత్మిక సాధన వాళ్ళు చేసుకుంటారు. అయితే విశ్వామిత్రుడు వెళ్ళి మా అందరికీ ఆతిథ్యం ఇవ్వు అని వశిష్ఠుడిని అడిగితే వశిష్ఠుడు చక్కగా అక్కడ ఉన్నటువంటి వేల మందికి, లక్షల మందికి సైన్యాన్ని మొత్తానికి కూడా భోజనం పెట్టి అప్పటికీ కూడా మళ్ళీ రెండవ రోజు పెట్టాడు, మూడవ రోజు పెట్టాడు. ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉన్నంత కాలం వాళ్ళకి భోజనాలు పెడుతూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత వైభవం? నువ్వు ఎంతమందికైనా ఎన్ని రోజులైనా భోజనం పెట్టగలిగినంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడిని నువ్వు ఎందుకు ఒక ఆశ్రమంలో ఉండాలి అని చెప్పేసి విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ప్రశ్నిస్తే వశిష్ఠుడు, నాకు కామధేను ఉంది, కామధేను మూలంగా నేను మీ అందరికీ కూడా ఏది కావాలంటే అది నేను సమకూర్చగలుగుతున్నాను అని అన్నాడు. ఆ కామధేను ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసినటువంటి తపోబలం వల్ల భగవంతుడు ప్రసన్నుడయ్యి ఆయనకి కామధేను ఇచ్చేశారు. అప్పుడు విశ్వామిత్రుడు అనుకున్నాడు, అంటే నాకంటే గొప్పోడి నువ్వు, నాకు లేనిది నీకుంది. ఇంతమంది రాజులను చంపి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ చంపితే సమస్త విశ్వానికి నేను చక్రవర్తిని అయిపోతే నాకు కూడా సంతృప్తి పరచగలిగినంత ఆస్తి ఐశ్వర్యం నీకుంది, నా రాజ్య ప్రజలందరినీ కూడా పోషించగలిగినటువంటి ఐశ్వర్యం నీకుంది, నీకున్నటువంటి ఒక కామధేను. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నీ కామధేను నాకు ఇచ్చేసేయను. విశ్వామిత్రుడు వశిష్ఠమున్నే నీ కామధేను నాకు ఇచ్చేసేయను. వశిష్ఠుడు అంటే నాకు ఉన్నదే ఒక కామధేను, నా ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకోవడం కోసం నాకు భగవంతుడు ఏదో గిఫ్ట్గా నాకు ఇచ్చేశారు, దాన్ని నీకు ఇస్తే నేను ఎలా ఆధ్యాత్మికంగా పురోగమించగలను? సో నేనేమి దాన్ని మిస్యూజ్ చేయట్లేదు, దాన్ని నేను సక్రమంగా మా యొక్క అవసరాలకి పరోపకారం కోసం మేము ఉపయోగిస్తున్నాము అనేటువంటి విషయం అన్నప్పుడు విశ్వామిత్రుడు యుద్ధాన్ని ప్రకటించేశాడు వశిష్ఠుడి మీద. విశ్వామిత్రుడు యుద్ధాన్ని ప్రకటించి వశిష్ఠుడికి ఉన్నటువంటి 100 మంది పుత్రుల్ని చంపేశాడు విశ్వామిత్రుడు కామధేను కోసం. అయినా సరే వశిష్ఠుడు ఏమి ఆయన మీద కోపపడలేదు, వశిష్ఠుడు ఏమి కామధేను ఇవ్వలేదు.
చివరికి తనకు అర్థమైపోయింది. ఇలా అన్ని రాజ్యాల మీద దండెత్తి అందరి రాజుల్ని చంపటం కాదు, నేను ఒక వశిష్ఠుడి నుంచి కామధేనువునే తీసుకోలేకపోయి నేను ఏమి శక్తివంతుడిని, ఏమి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని, ఎన్ని రాజ్యాలను నా రాజ్యంలో కలుపుకొని నేను చక్రవర్తిని అయితే మాత్రం ఏమి లాభం అని అనుకున్నాడు. అనుకుని అన్ని రాజ్యాలు వదిలేశాడు, తనకున్నటువంటి సంపత్తి వదిలేశాడు, తనకున్నటువంటి అందమైన భార్యల్ని వదిలేశాడు, పోయి అడవులకు పోయి కూర్చొని తపస్సు చేసేసాడు. నేను కూడా వశిష్ఠుడు అంత గొప్పవాణ్ణి కావాలి అని. ఇది అంటే మనకంటే గొప్పవాడు చూస్తే తప్ప మనకు అర్థం కాదు మనం ఎంత నీచ స్థితిలో ఉన్నాము అనేటువంటిది. సో ఆ విధంగానే ఇప్పుడు సౌవర్ణుడు చూసినటువంటి మాంధాత కూడా తనకున్నటువంటి విద్యాహంకారం. ఓకే, నెక్స్ట్ 48. టైమౌతి మాత్ర ఏవం గృహేశ్య భీరతో విషయాన్ వివిధై సుఖై ఏవం గృహేష్ భీరతో విషయాన్ వివిధై సుఖై సేవమానో న చాతుష్యాద్ ఆధ్యాస్తో కైరివానలః. సేవమానో న చాతుష్యా సేవమానో న చాతుష్యా ఆద్యోస్తో కైరివానలః. ఈ విధంగా సేవమానో న చాతుష్యాద్ ఆధ్యస్తో కైరివానలః. సేవమానో చాతుష్యజా చాతుష్యజా చాతుష్యాద్ చాతుష్య ఆద్యోస్తో కైరివానలః. హరే కృష్ణ ప్రభు. ఈ రీతిగా సౌభర్యముని భౌతిక జగత్తునందు విషయ సుఖము అనుభవించెను, కానీ నిరంతరము నెయ్యి చుక్కలను వేసినచో అగ్ని ఎన్నడను ఆరనట్లు అతడెంత మాత్రము సంతుష్టుడు కాలేదు. భాష్యము భౌతిక వాంఛాలన్నది జ్వలించు అగ్ని వంటిది, అగ్నిలో నిరంతరము నేతి చుక్కలను వేసినచో అది మరింత ప్రజ్వరిలోనే కానీ ఆగిపోదు. కనుక కోరిననన్నింటివి సమకూర్చుచు భౌతిక వాంఛను తీర్చులకు చేసే యత్నం ఎన్నడను దయప్రదము కాదు. నవీన నాగరికత ఎందు ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధి ఎందు నెలకొని ఉన్నారు. అది ఒక రకముగా విషయాగ్నిలో నిరంతరము నేటి చుక్కలను వేయటం వంటిదే. పాశ్చాత్య దేశస్థులు భౌతిక నాగరికతలో అత్యున్నత దశకు చేరినను జనులు మాత్రము అసంతృష్టులు అయి ఉన్నారు. స్వచ్ఛమైన నిజమైన సంతృప్తి కృష్ణ భక్తి భావనయే. ఈ విషయము శ్రీకృష్ణ భగవాను చే భగవద్గీత 5.29 ఎందు ఇట్లు దృఢపరచబడినది. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఋషులు నన్ను సర్వ తపో యజ్ఞములకు చర్మ ప్రయోజనముగను సకల లోకములకు దేవతలకు మహేశ్వరుని గను సకల జీవులకు ఉపకారిగను శ్రేయోభిలాషగను తెలుసుకున్న వారై క్లేశము నుండి విముక్తులై శాంతిని పడేదురు. కనుక మనుజుడు కృష్ణ భక్తి భావన చేపట్టి చక్కగా నియమపాలనం చేయుచు పురోగతిని సాధించవలను. అంతటా అతడు శాంతిపూర్ణముకు సత్యానందమై జీవితం పడేయగలడు. అదే కృష్ణ ప్రభు. ప్రభు చిన్న ఇది ఇందాక మీరు విశ్వామిత్ర గురించి చెప్పినట్టు ఇంకొక రాత కూడా అలానే చేశారు కదా ప్రభు, కార్తివీర్యార్జునుడు కూడా. కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు యాక్చువల్ గా నాకు తెలిసి ఆయన సుదర్శన అవతారం. సుదర్శన అవతారం చెప్పారు మీరు. సుదర్శన అవతారం ఆయన అలా ఏం చేయలేదు. రాజ్యాకాంక్ష కదా ప్రభు, రాజ్యాకాంక్ష వల్ల జమదగ్ని దగ్గర ఇలానే ఓ ఉంటే దాని గురించి తప్ప చేస్తారు. ఆయన్ని ఎవరు చంపుతారు? పరశురాముడు చంపుతాడు కదా, పరశురాముడు చంపుతారు. 1000 బాహువులు ఉంటారు అనుకుంటా. 1000 బాహువులు ఉన్న గర్వంతో అయినా ఉంటారు పరశురాముడు. అహంకారి, అహంకారాన్ని తొలగించేస్తారు. అంటే అది భగవంతుడికి సుదర్శనుడికి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్. వాళ్ళు అలా వచ్చారు, వాళ్ళు అలా వచ్చారు అంతే, అది ఏదో లీలా. ఓకే, సో ఈరోజు మనకి కృష్ణుడు సారీ సుఖదేవ గోస్వామి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, ఈ విధంగా భౌతిక ఐశ్వర్యాలను అనుభవిస్తున్నాడు. సరే ఒకసారి ఏదో చేపలు కలవడం చూశాడు, అంతటితోటి ఆగితే బాగుండేది, కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. సరే గృహస్థ జీవనంలోకి వచ్చేసాడు. గృహస్థ జీవనంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎంతకాలం గృహస్థ జీవనంలో ఉండాలి? ఇక అనుభవించాల్సిన సంవత్సరాలు అనుభవించిన తరువాత కూడా ఇంకా కంటిన్యూ అవ్వడం మనం అందరం చూస్తే ఉన్నాం. మరణించేంత వరకు కూడా మనకి పుత్రుల మీద పౌత్రుల మీద వ్యామోహం అనేటువంటిది పోదు మనకి.
మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మనవడి గురించి, మనవరాలు గురించి, కొడుకు గురించి, కూతురు గురించి ఆలోచిస్తూ మరణించే వాళ్ళు చాలా మంది. ఎందుకంటే భౌతికమైనటువంటి ఆకర్షణ అలాంటిది, అది మనకున్నటువంటి భౌతికమైనటువంటి కోరికలని, భౌతికమైనటువంటి ఆలోచనని ఒకసారి చేస్తే, ఒకసారి అనుభవిస్తే అది తగ్గిపోదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎలా అంటే, మనము అగ్నిలో ఆజ్యం పోస్తే ఏమవుతుంది, అగ్ని పెరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, అగ్ని ఎప్పుడు ఆరదు. అలానే కొంచెం 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 ఇంద్రియ భోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఇంకా ఇంద్రియ భోగం కావాలి, ఇంకా ఇంద్రియ భోగం కావాలి అన్నట్లు ఎప్పటికీ ఆ ఇంద్రియ భోగం మీద సంతృప్తి అనేటువంటిది ఉండదు. సో ఆ విధంగా ఇక లిమిట్ అనేది లేకుండా భౌతికమైనటువంటి భోగం చేసినప్పటికీ ఈయనకి సంతృప్తి లేదు. మనం అందరం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి, భౌతికంగా పొజిషన్ ఉండి, డబ్బులుండి, ఆస్తి ఉండి, ఐశ్వర్యం ఉండి, సంపదలు ఉండి, అన్ని అంటే అసెట్స్ అన్ని ఉండి కూడా ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు, నాకు చాలు అని ఎంతమంది అనుకున్నారు? ఎవరు అనుకోరు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి ఈ ఆరాటంలో మనం ఇంకా ఎన్నో పనులు చేస్తూ మళ్ళీ ఆ పనుల ద్వారా నష్టం వస్తుందో లాభం వస్తుందో అని టెన్షన్ పడుతూ, ఆ టెన్షన్లతోటి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, మళ్ళీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి మనము సంపాదించిన డబ్బంతా మళ్ళీ ఆరోగ్యానికి ఖర్చు పెట్టి, ఈ విధంగా మనము జీవితంలో సంతృప్తి అనేటువంటిది లేకుండానే మనం అలానే ఉండిపోతుంది. అంతే, అప్పుడు సౌవ్రమునికి అనిపించింది, అసలు ఏంటి ఇది, సంతృప్తి అనేటువంటిది ఆయనకి దొరకలేదు, ఇంత ఇంద్రియ భోగం చేసిన ఆయనకి సంతృప్తి లేదు. సో ఏదో మిస్సింగ్, ఏదో మిస్సింగ్. ఏమిటి ఆ తేడా అంటే, శాంతి అనేటువంటిది సౌవ్రమునికి దొరకదు, మనశ్శాంతి అనేటువంటిది లేదు. అయితే మనకి మనశ్శాంతి కావాలంటే ప్రపంచ శాంతి సూత్రం ఎవరు చెప్పారు, ప్రపంచ శాంతి సూత్రం శ్రీకృష్ణుడు చెప్పారు భగవద్గీత కదా, 8వ అధ్యాయం 529వ శ్లోకం ఏం చెప్పారు, ప్రపంచ శాంతి సూత్రం, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మామాం శాంతి. ఇది శాంతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అని అంటే, సమస్త ఐశ్వర్యానికి, ఈ మనం పొందినటువంటిది మనం పొందనటువంటి దానికి అన్నిటికీ కూడా హక్కుదారుడు భగవానుడు అనేటువంటి విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఏది నాది కాదు, అంతా భగవంతుడికే చెందింది, అంతా భగవంతుడికే అర్పించాలి, ఇది నాది కాదు, నేను భగవంతుడికే ఇవ్వాలి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి మనశ్శాంతి లభిస్తుంది. అప్పుడు మనకి మనం చేసేటువంటి కర్మల వలన వచ్చేటువంటి లాభమా నష్టమా, లాభం వస్తుందా నష్టం వస్తుందా, నష్టం వస్తే ఏమైపోతాను నేను అనేటువంటి ఆలోచన కూడా ఉంది. లాభం వచ్చినా కృష్ణుడికే, నష్టం వచ్చినా కృష్ణుడికి, సమస్తం కృష్ణుడే, నాతోటి కృష్ణుడు ఈ పని చేపిస్తున్నాడు, ఈ పని చేయడం వల్ల వచ్చినటువంటి డబ్బులు ఆదాయం శక్తి ఏది దొరికినా కానీ కృష్ణుడికి అర్పిస్తాను అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి ఇక ఎలాంటి బాధ, నష్టం వస్తే బాధపడతామా, బాధపడతాం. సో ఏ విధంగా మనం ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం మనం చేయడం వల్ల కంపెనీ యజమానికి లాభం వస్తుందా కంపెనీ యజమానికి నష్టం వస్తుందా అని మనం ఆలోచిస్తాము. మనం చేసే పని వల్ల వచ్చేటువంటి లాభమైనా నష్టమైనా కంపెనీ యజమానికి, మనకేంటి, మనకి కేవలం ఆ శ్రమ, శ్రమకి తగిన జీతం. కంపెనీ యజమాని ఒక 10 కోట్లు సంపాదించాడు అనుకోండి, మనకి ఇస్తాడు, మనకేమి ఇవ్వడు, మనకిచ్చే ఆ జీతమే ఇస్తాడు. కంపెనీ యజమానికి 10 కోట్లు నష్టం వచ్చింది అనుకోండి, మనం చేసిన పని వల్ల మనల్ని ఏమన్నా తీసుకొచ్చి కట్టమంటాడా, కట్టమంటాడు, అయినా మనకి జీతం ఇస్తాడు. అంటే ఎప్పుడైతే మనం చేసినటువంటి కర్మల వలన వచ్చినటువంటి లాభ నష్టాలు మనది కాదు భగవంతుడిది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఏ విధంగా అయితే ఒక కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి వలన వచ్చినటువంటి లాభమైన నష్టమైన కంపెనీ యజమాని ఎలా తీసుకుంటున్నాడో ఆ విధంగా ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో, అప్పుడు మనం చేసే పని వల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా, లాభం వస్తే ఏమైపోతాం నష్టం వస్తే ఏమైపోతాం అనేటువంటి భయమే పడదు. వస్తే వచ్చింది, లేకపోతే నా జీతం అయితే నాకు వస్తుంది, 1వ తారీఖు వచ్చిందంటే నా జీతం వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో, అప్పుడు రేపు కంపెనీ ఏమైపోతుంది అని కూడా మనం ఆలోచించాం. హాయిగా హ్యాపీగా 1వ తారీఖు జీతం తీసుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం, ఆనందంగా ఉంటాం,
ప్లాన్ చేస్తాం నేలంతా ఎలా ఉండాలి అని. సో అంటే ఏంటి, మనం ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడిదే, మనం చేసేటువంటి కర్మల వల్ల వచ్చిన ఫలితం కూడా భగవంతుడిదే అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఇలాంటి అలజడులు ఉండవు మన మనసులో. సో సౌభరమునికి ఇది తెలియలేదు, అందుకనే ఎంత ఇంద్రియ భోగం చేసినా కానీ మనశ్శాంతి రాలేదు, ఎంత ఇంద్రియ భోగం చేసినా కానీ సంతృప్తి లేదు, ఏదో కోల్పోయాను అనేటువంటి భావంలోనే ఉన్నాడు, ఇంకా ఏదో కావాలి అనేటువంటి భావంలోనే ఉన్నాడు. సో జనరల్గా మనం అందరం ఎలా ఉంటామో అలానే ఉన్నాడు. ఓకే, అప్పుడు ఏం చేశాడు సౌభరముని సత్యవతి మాత, సకదాచిదుపాసీన ఆత్మా, ఒక నిమిషం, సకదాచిదుపాసీన ఆత్మ పహ్నావమాత్మనః, కదాచిదుపాసీన ఆత్మపహ్నవమాత్మనః, దదర్శ బాహు చాచార్యో మీన సంగ సముత్థితం, దదర్శ బాహృచాచార్యో మీన సంగ సముస్థితం. పిమ్మట మంత్రోచ్చారణ దక్షుడు సౌరిముని ఒకనాడు ఏకాంతంలో కూర్చుండి ఇతరజంట కామకలాపములతో సంసర్గం వలన కలిగిన తన పతనమును గూర్చి ఆలోచించను. గోపాలవారి భాష్యము, వైష్ణవాపరాధం వలనని సౌభరిముని తపోపదము నుండి పతనం చెందనని విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వ్యాఖ్యానించి ఆ కథ ఏమనగా ఒకమారు గరుడు చేపను తినగోరినప్పుడు సౌభరిముని అనవసరంగా చెప్పుకు ఆశ్రయం ఇచ్చను. సౌభరి చేపను తినవలనని గరుడుని కోరిక ఫలించినందున సౌభరిముని ఒక వైష్ణవుని యెడల అపరాధము చేసినట్లయ్యను. ఈ వైష్ణవ అపరాధం వలన సోభరి తన మహోన్నతమైన తపోయోగం నుండి పతనం చెందను. కనుక వైష్ణవుని కలాపములను ఎవడను ఆటంకపరపరాదు. సోభరి మునికి సంబంధించిన సంఘటన నుండి మనము ఈ పాఠం తప్పక నేర్వవలెను. హరే కృష్ణ ప్రభుజీ. సౌభ్రముని భౌతికంగా పతనం చెందేశాడు. అయ్యో ఎలాంటి వాడిని నేను ఎలా అయిపోయాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను అనేటువంటిది ఆలోచన మొదలుపెట్టాడు. అయితే తను ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇలా భౌతికంగా పతనం చెందిపోయాడు ఏంటి అనేటువంటి దానికి ఎప్పుడైతే తనలో తాను ఆలోచన చేయడం మొదలు పెట్టాడో ఇప్పుడు తనకు తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇదంతా ఎందుకు జరిగింది అనేటువంటి విషయం మనకి యాక్చువల్గా పురాణాల నుంచి వేరే కథల నుంచి మనకి తీసుకొచ్చి కృపాదేవ తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, సౌభ్రముని వైష్ణవాపరాధం చేశాడు, వైష్ణవాపరాధం చేశాడు కాబట్టే తనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, నువ్వు భక్తులో ఎంత పురోగమించినా, నా అంత గొప్పవాడు లేడు, నేను రోజుకి 50 రౌండ్లు 60 రౌండ్లు చాంటింగ్ చేస్తాను అని చెప్పుకున్నా, వైష్ణవాపరాధం చేసినప్పుడు నువ్వు 100 రౌండ్లు చాంటింగ్ చేసినా కానీ, 200 హరిదాస్ ఠాకూర్ లాగా నువ్వు రోజంతా 24 గంటలు చాంటింగ్ చేసినా కానీ నువ్వు భక్తిలో పురోగమించవు, పతనం చెందు. సో సో ఆ విధంగా ఇక్కడ సౌభరముడు ఒకసారి గరుడు ఏడ అపరాధం చేశాడు. పాపం ఏం చేశాడు ఆయన అని అంటే, ఒక చేపను కాపాడాడు గరుడు నుంచి. అయితే గరుడు కోరిక తీరలేదు, గరుడు వైష్ణవుడు కదండి. మనం పోయి చూస్తే పూరి జగన్నాథ్ టెంపుల్లో చూస్తే జగన్నాథ్ మందిరానికి కొంచెం బయట చూస్తే గరుడ స్తంభం ఉంటుంది. ఎందుకుంటుంది గరుడ స్తంభం? గరుడు భగవంతుడికి శుద్ధ భక్తుడు, శుద్ధ భక్తుడు. సో అలాంటి శుద్ధ భక్తుడు అయినా అపరాధం, అంటే తన కోరికను తీర్చకపోవడం కూడా అపరాధమే, తను చెయ్యాలి అనుకున్నటువంటి పనిని ఆపటం కూడా అపరాధం. వైష్ణవ అపరాధం చేసినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడు, వైష్ణవ అపరాధం చేసినటువంటి వ్యక్తి భక్తిలో పతనం చెందుతాడు, భౌతికంగా పతనం చెందుతాడు. అదే జరిగింది సౌభ్రమునికి. ఇంత గొప్పగా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ చేసేసాడు. సో ఎందుకు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ 50వ శ్లోకం, శోభరాణి మాత, హరే కృష్ణ ప్రభుజీ. దండ అహో ఇమం పశ్యత మే వినాశం, అహో ఇమం పశ్యత మే వినాశం, తపస్విన నచ్చ సప్తపస్విన సచ్చరితవ్రతస్య, తపస్వినః సచ్చరితవ్రతస్య, అంతర్జలే వారిచర ప్రసంగాత్, అంతర్జలే వారిచర ప్రసజ్ఞాత్, ప్రక్షావితం బ్రహ్మచిరం ధృతం యత్, ప్రక్షావితం బ్రహ్మచిరం ధృతం యత్, ఆహా జలము మధ్యన నిలిచి తపస్సు చేసినను సాధు జనోచితమగు విధి నియమములను పాటించినను మీనం యొక్క కామ కలాపముల
సంపర్కంచే నా చిరకాల తపో ఫలము నశించినది. ఎల్లరూ నా పతనంను చూసి బుద్ధి తెచ్చుకున్న వాళ్ళేను. హరే కృష్ణ. చివరికి సౌగర్యమునే చెప్తున్నాడు, నేను ఎంత గొప్ప తపస్సులు చేసి ఎంత బలాన్ని పొంది ఎంత శక్తి సామర్థ్యాలను సాధించినా కానీ అదంతా కూడా వృధా అయిపోయింది. ఎందుకు అంటే నేను కేవలం ఒక మీనం చేస్తున్నటువంటి పనిని చూసి కంట్రోల్ నా మనసునే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, అందుకని నేను ఇలా అయిపోయాను. కాబట్టి మనసును నిగ్రహించుకోని వ్యక్తి నాలా అయిపోతాడు అనేటువంటి విషయం మీరు అందరూ నన్ను చూసి నేర్చుకోండి అని చెప్తున్నాడు సౌగురుని. ఓకే, నెక్స్ట్ 51వ శ్లోకం సునీత మాత. ప్రభు నేను చదవనా? సునీత మాత. హరే కృష్ణ. సంఘం త్యజేత మిథున వ్రతీనా ముముక్షు. సంఘం త్యజేత మిథున వ్రతీనా ముముక్షు. సర్వాత్మనానా విసృజేత్ బహిరింద్రియాణి. సర్వాత్మనానా విసృజేత్ బహిరింద్రియాణి. ఏకశ్చరణ్రహసి చిత చిత్తమనంత ఈశే. ఏకశ్చరణ్ రహసి చిత్తమనంత ఈశే. యుంజీత తద్ధృతిషు సాధుషు చేత్ ప్రసంగం. యుంజీత తద్ధృతిషు సాధుషు చేత్ ప్రసంగః. భావం, భవబంధ విముక్తిని కోరువాడు మైథున సుఖాభిలాషులకు వ్యక్తుల సాంగత్యమును విడవలెను. మరియు చూచుట వినుట మాట్లాడుట నడుచుట మున్నగు బాహ్య కలాపములలో తన ఇంద్రియములను నియుక్తము చేయరాదు. ఎల్లప్పుడూ ఏకాంతముగా నుండి తన మనస్సును అతడు అనంతుడగు భగవానుని చరణకమలముల యందే పూర్తిగా సంలగ్నమనర్చవలెను. ఒకవేళ అతడు సాంగత్యమును కోరినట్టు అదే రీతిగా నెలకొనిన వ్యక్తులతోనే సాంగత్యం చేయవలెను. భాష్యము, భవసాగరమును దాటగోరువారు కాముకులు ధనాసక్తి కలవారు నగు వ్యక్తుల యొక్క సాంగత్యమును తప్పక విడవలెనని సౌభరముని తన ప్రత్యక్ష అనుభవం నుండి సారాంశపరచుచు మనకు బోధించుచున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ విషయమును ఉపదేశించిది. చైతన్య చంద్రోదయ నాటకం 8.27. నిష్కించనస్య భగవద్ భజనోన్ముఖస్య పారంపరం జిగమిషోర్భవసాగరస్య సందర్శనం విషయినామథ యోషితాంచ ఆహంత హంత విషభక్షణతో సాధు. ఆహా, భవసాగరమును దాటవలనని గంభీరముగా తలచువాడు నిష్కామముగా భగవత్ సేవలో నెలకొనినవాడు నవ్వు వ్యక్తి ఇంద్రియ భోగరతుడగు లౌకికుని గాంచుట మరియు అదే అభిరుచి కలిగిన స్త్రీని వీక్షించుట ఇచ్ఛాపూర్వకంగా విషపానం చేయుట కన్నను ఘోరమైన కార్యము. భవబంధము నుండి మోక్షమును కోరువాడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమ భక్తిలో నెలకొనగలడు. అట్టివాడు కాముకునితో సాంగత్యం చేయరాదు. లౌకికుడైన వ్యక్తి మైథున సుఖమునందే అనురక్తుడై ఉండును. కనుక సాధుపురుషుడు లౌకికునితో సాంగత్యము నేర్పరాదని స్పష్టంగా తెలుపబడినది. మనుజుడు ఆచార్యుల సేవలో నెలకొనవలెననియు ఒకవేళ అతడు సాంగత్యమును కోరిన చూపుల సాంగత్యమున నివసింపవలేననియు తాందేర చరణ సేవి భక్తి సనా భక్తి సనేవాస శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్లు కూడా ఉపదేశించిది. మా కృష్ణ చైతన్యోద్యమము పెక్కు కృష్ణ మందిరములను నిర్మించి పలువురు భక్తులను తయారు చేయుచున్నది. అప్పుడు భక్తులు జనులు భక్తులతో సాంగత్యము నేర్పినప్పుడు సహజముగానే లౌకిక కలాపముల యందు రుచిని కోల్పోయెదరు. ఇది అత్యాశయ అయినప్పటికీ శ్రీ చైతన్యుల వారి కరుణ చేయుటి సాంగత్యం ప్రభావశీలమైనదని నిరూపితమగుచున్నది. కృష్ణ భక్తుల సాంగత్యం చేయుచు కృష్ణ ప్రసాదమును తినుచు హరే కృష్ణ మహామంత్ర జపము చేయుచు సాధారణ వ్యక్తులైనను మహోన్నత స్థితిని పడేయగలరు. జల మధ్యములోను తనకు దుస్సాంగత్యము కలిగినదని సౌభరముని మిగుల విచారించను. మైథున రతమగు మిగుల మిథున సాంగత్యముచే అతడు పతనము చెందెను. సత్సాంగత్యము లేనిదే ఏకాంత స్థలము కూడా సురక్షితము కాదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. అసలు ఎందుకు ఇలా అయిపోయింది నా పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తుండగా తనకి ఏమనిపించింది అనంటే, అయ్యో, నేను ఒక మైథునము యొక్క క్రీడను చూసి, మైథున క్రీడ అంటే ఒక చేప యొక్క మైథున క్రీడను చూసి నేను కూడా ప్రేరేపితుడైపోయాను అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరైతే భవబంధ విముక్తిని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తి
ఆధ్యాత్మిక పురోగతి సాధనలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే భవబంధ విముక్తిని పొందేటువంటి సాధన చేస్తున్నటువంటి వ్యక్తి, అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, ఏవో కొన్ని కారణాల వల్ల ఒకవేళ మనం కనుక కొద్దిసేపటి కోసం ఓకే పర్వాలేదు ఈరోజు కాఫీ తాగుదాం, పర్వాలేదు ఈరోజు టీ తాగుదాం, పర్వాలేదు మా కొడుకు మా కూతురు అందరూ కలిసి ఈరోజు బిర్యానీ వండుకున్నారు అందులో ఉల్లిపాయ ఎల్లిపాయ వేసారు అయినా పర్వాలేదు వాళ్ళ సంతోషం కోసం ఒక్కసారి తిందాం అని అనుకున్నారనుకోండి, ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం తెలిసి తెలిసి విషం తీసుకున్న దాంతో సమానం. ఎందుకంటే మనము ఆధ్యాత్మిక సాధనలో భవబంధ విముక్తిని కోరుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మనము, భవబంధ విముక్తి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మనకి ఈ కొద్దిపాటి సాంగత్యం, కొద్దిపాటి ఈ దుర్వ్యసనం, ఈ కొద్దిపాటి కర్మ మనల్ని ఒక్కసారిగా లాగేస్తుంది వెనక్కి. ఇప్పుడు ఒకసారి పర్లేదు అనుకుంటాం, రేపు 2 సార్లు పర్లేదు అనుకుంటాం, ఆ తర్వాత సాంగత్య దోషం ఎలా అయిపోతుంది అని అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేద్దాం, వాళ్ళు తింటున్నారు కాబట్టి మనము తిందాం. సో ఇక్కడ తినడం ముఖ్యం కాదు, అది ఒక వ్యసనంలా ఉండకూడదు. అది ఇప్పుడు మీరందరూ కాఫీలు తాగితే తప్పు అని కాదు, టీలు తాగితే తప్పు అని కాదు, టీ తాగకపోతే నేను ఉండలేను అనుకోవడం తప్పు, అంటే ఇది వ్యసనం. కాఫీ తాగకపోతే నేను ఉండలేను అనుకోవడం వ్యసనం. నేను కాఫీ తాగకపోయినా ఉండగలను, ఉండి నిరూపిస్తాను అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి ఏదో కొన్ని కారణాల వల్ల కాఫీ తీసుకున్నాను అనుకో, అది అది ఓకే. కానీ నేను బ్రతకలేకపోతున్నాను, నా కళ్ళు లాగుతున్నాయి, నా తల లాగుతుంది, నా శరీరం కంపిస్తుంది, నేను ఇప్పుడు ఎట్లో గట్ల సరే ఒక గ్లాస్ తీసుకుని తాగాల్సిందే అని తాగామనుకోండి, అది వ్యసనం. ఆ వ్యసనము మనల్ని పతనం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దుర్వ్యసనాలు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే నువ్వు భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తులందరూ ఏం చేస్తున్నారో చూస్తే మనకు అర్థమవుతుంది మనం కూడా అదే చెయ్యాలి అని. అభక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి మనకు అర్థం కాదు. అందుకనే మనం రోజు శ్రీమద్భాగవతం చదివేది, ఎందుకంటే రోజంతా భౌతికంగా ఉన్నా కానీ సాయంత్రం వచ్చి ఒక గంట సేపు శ్రీమద్భాగవతం చదివితే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, మళ్ళీ నెక్స్ట్ 24 గంటల పాటు మళ్ళీ మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉండగలుగుతాం, లేదంటే భౌతికంగా పడుతుంది. ఒక్కరోజు భాగవతం వినకుండా ఉండండి, 2వ రోజు మన మన మైండ్ సెట్ ఎలా మారిపోతుంది, మన ఆలోచన విధానం ఎలా మారిపోతుంది, మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం, మనం ఎవరి సాంగత్యంలోకి వెళ్తాం. సౌవర్ణుడు కూడా గొప్ప ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నటువంటి దారిలోనే ఉన్నప్పటికీ తనకు ఒంటరిగా ఉన్నాడు, తన చుట్టూ వేరే వాళ్ళు లేరు, నువ్వు ఇలా ఆలోచిస్తే తప్పు అని చెప్పే వాళ్ళు లేరు, తను చేస్తున్నటువంటి పని ఖండించేటువంటి వాళ్ళు లేరు. లేకపోయేసరికి ఆ క్షణంలో తనకున్నటువంటి సాంగత్యంలో చేపల సాంగత్యం, నీళ్ళ మధ్యలో ఎవరు ఉంటారండి సాంగత్యం, నీళ్ళ మధ్యలో చేపల సాంగత్యంలో ఉంటాడు, చేపలు ఏం చేస్తున్నాయో అదే నేను చెయ్యాలనుకున్నాడు. కాబట్టి సాంగత్య దోషం అనేటువంటిది మనల్ని భౌతికంగా పతనం చేసేస్తుంది. కాబట్టి మనము భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నీడలోకి కూడా వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనము భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క నీడ మనకు తగిలినా మనం పాయిజన్ తీసుకున్నట్టు, విషం తీసుకుని మనం మన ఆత్మహత్య చేసుకుందాం కోసం. సో అదే ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు సౌగర్భం. సో మైథున భోగాభిలాషులకు వ్యక్తుల సాంగత్యంలో కనుక మనం ఉంటే మనకి కూడా మైథున భోగం మీదనే కోరికలు కలుగుతాయి. అంతేకాని భగవంతుని మీద భక్తి, భగవంతుడికి జపం చేయడం ఇలాంటివి ఏమీ రావు మన ఆలోచనలో, మనం ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల్లా మారం. సో మనము అందుకనే మనం నిత్యం భాగవత సేవ అందుకే చేయాలి. ఓకే, ఎవ్రీడే ప్రతిరోజు ఒక గంట పాటు ఆధ్యాత్మికంగా ఈ గంట సేపు అయినా ఉంటే కనీసంగా మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, లేదంటే కనుక మనము ఎలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉంటే అలా మారిపోతాం. ఓకే, నెక్స్ట్ 52 ఉత పంచ సహస్ర సర్గః
పంచాశదాసమ్ముత పంచ సహస్ర సర్గః నాస్తం రజామ్యుకమ్యుభయ కృత్స్య మనోరథానాం నాంతం రజామ్యుభయ కృత్య మనోరథానాం మాయా గుణైర్హృత మతిర్విషయేథ భావః మాయా గుణైర్హృత మతిర్విషయేర్ధ భావః మొదట నేను ఒంటరిగా నుండి యోగ తపోనిష్ఠుడనై ఉంటిని, కాని పిమ్మట మైథున రతమగు మీన సాంగత్యం వలన వివాహము చేసుకుని కోరి 10 మంది భార్యలను పొందితిని. వారిలో ప్రతి ఒక్కరూ ఎందు 100 గురు పుత్రులను బడయుట వలన నా కుటుంబము 5000 మందిని గూడినదైనది. ప్రకృతి ప్రభావం చే నేను పతితుడనై లౌకిక జీవనంన సుఖిని కాగలనని తలంచితిని. కనుక ఇహపరములలో నా భోగవాంఛలకు అంతమున్నదియే లేదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఎంతగా భోగవాంఛ చేశాడు చూడండి, ఎంతగా భోగాభిలాషతోటి ఆయనకున్నటువంటి అంటే మైథునాల అంటే దాన్ని ఏమంటారు, మిథునం అన్నాడు, దాని పేరేంటి, మీన సాంగత్యం. మీన అంటే చేపల యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తి చేపల్లాగానే మారిపోవాలనుకున్నాడు. చేపల ఏ విధంగా అయితే భౌతిక ఇంద్రియ భోగం చేస్తున్నాయో అలానే నేను చేయాలి అని అనుకున్నాడు. అనుకుని 50 మంది భార్యలను పొంది, ఒక్కొక్క భార్యకి 100 మంది పుత్రులను పొంది, మొత్తం 5000 మంది సంతానం. సో ఇక అంత అనేది లేదనమాట ఇంకా ఆయన చేసినటువంటి ఇంద్రియ భోగానికి. అలా అయిపోయింది ఈ భోగవాంఛకి అంతం అనేటువంటిది లేకుండా అయిపోయింది అని తను తాను ఆలోచించి బాధపడుతున్నాడు. నెక్స్ట్ శిరీష మాత, ఏవం వసం గృహే కాలం విరక్తో న్యాసమాస్థితః. ఏవం వసన్ గృహే కాలం విరక్తో న్యాసమాస్థితః. వనం జఘామాను యయుస్తత్సాత్ యయం జఘామాను యయుస్తత్పత్స్యం పతి దేవత. వనం జగామాను తత్పశ్యన్ పతి దేవతాః. ఈ ప్రకారము అతడు కొంతకాలము గృహకలాపములలో జీవితమును గడిపి ఇటప భౌతిక భోగము పట్ల విరక్తుడయ్యను. భౌతిక సంఘ పరిత్యాగమునకై అతడు వానప్రస్థాశ్రమమును స్వీకరించి వనమునకు పోయెను. పతివ్రతలగు భార్యలు అన్యాశ్రయము లేనివారై అతన్ని అనుసరించిరి. హరే కృష్ణుడు. సో శబరిముని ఇక గృహకలాపాలని వీడించాలి అని అనుకున్నాను. సో చాలు, ఇంకా నేను ఎంతకాలం ఉన్నా కానీ ఇంద్రియ భోగానికి అంత అనేటువంటిది లేదు కాబట్టి ఎంతో ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి నేను, ఎంతో తపస్సు చేసి ఎంతో శక్తులు సాధించినటువంటి నేను ఆ శక్తులన్నింటినీ కూడా వృధా చేసేసాను, ఇక కాదు అనుకున్నాడు. ఆయన గృహకలాపాలన్నింటినీ కూడా విడిచేసి భౌతిక భోగం పట్ల విరక్తుడైపోయాడు. అయిపోయి భౌతిక సంఘ పరిత్యాగమునకై అంటే వానప్రస్థం తీసుకున్నాను. సో ఇక భౌతికంగా ఉండకూడదని వానప్రస్థం తీసుకుని ఆయన వనాలకి వెళ్ళిపోయారు. మరి భార్యల పతివ్రతలు కదా, సో భార్యల పతివ్రతలు కాబట్టి వాళ్ళు కూడా ఆశ్రయం, వాళ్ళకి కూడా వేరే ఆశ్రయం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా సౌరమునిని అనుసరించి వాళ్ళు కూడా వనాలకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 54వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, వాళ్ళకి పుత్రులు ఉన్నారు కదా ప్రభుజీ? పుత్రులు ఉన్నారు కానీ అది వాళ్ళ ఇష్టం, అది పుత్రులతో ఉండాలా లేకపోతే భర్తతోటి వాళ్ళు కూడా వానప్రస్థం తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే భర్తతో పాటు వెళ్ళిపోయి ఉంటారా ప్రభుజీ? వేరే భర్తను అనుసరించి వెళ్ళారు. ఓకే ప్రభుజీ. భర్తతో పాటు వానప్రస్థానికి వెళ్ళొచ్చు భార్య, అయితే అక్కడికి వెళ్ళింది మళ్ళీ గృహస్థ జీవనం కంటిన్యూ చేయడం కోసం కాదు, ఆధ్యాత్మికంగా పురోగమిస్తుంటే ఆయనకి సేవ చేయడం కోసం వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి కర్దమమునితో పాటు భార్య దేవహూతి కూడా వెళ్ళారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తత్ర తప్త్వా తపస్తీక్ష్ణం ఆత్మదర్శనమాత్మవాన్. తత్ర తప్త్వా తపస్తీక్ష్ణం ఆత్మదర్శనమాత్మవాన్. సహైవాగ్నిభిరాత్మానం
యుయోజః పరమాత్మని సహైవాగ్ని వాగ్నివీరాత్మానాం యుయోజ పరమాత్మని. ఆత్మతత్వవేత్తయగు సౌరభముని వనమునకు వెడలి కఠోరమగు తపస్సును నరించెను. ఈ రీతిగా ముస్సు సమయమున అతడు అగ్ని యందు నిలిచి చరమముగా భగవత్సేవలో నిలుపునెను. భాష్యం: మరణ సమయమున అగ్ని స్థూల దేహమును దగ్ధము చేయును. భౌతిక భోగవాంచ లేనిచో సూక్ష్మ దేహము కూడా అంతమగును. విశుద్ధాత్మ ఈ రీతిగా నెలకొను. భగవద్గీత అనగా త్వక్వదేహం పునర్జన్మ నైతి అని అందును ఇది ధృవపరపబడినది. జీవుడు స్థూల సూక్ష్మ దేహ బంధము నుండి విడిపడి విశుద్ధాత్మగా నిలిచినచో భగవద్ధామమును చేరి కృష్ణ సేవలు నెలకొనగలడు. త్వక్వదేహం పునర్జన్మ నైతి మావేతి అట్టి భక్తుడు భగవద్ధామంనే చేరును. సోబరి ముని ఇట్టి పూర్ణత్వ స్థితిని బడిసినట్లుగా గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. వనప్రస్థానికి వెళ్ళినటువంటి ఆయన ఆధ్యాత్మికంగా బాగా పురోగమించేశారు. సో పురోగమించినటువంటి వ్యక్తి ఆయన ఇక శరీర భావంలో లేడు. సో తను అంటే శరీరము అనేటువంటి భావంలో లేడు, పూర్తిగా ఆధ్యాత్మికంగా నెలకొని ఉన్నాడు. తనకి ఉన్నటువంటి శరీరం కూడా ఆధ్యాత్మికమే, తను కూడా ఆధ్యాత్మికమే అని అనుకున్నాడు. సో అలాంటి వ్యక్తి ఇక ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తారండి, శరీరాన్ని అగ్నిలో కాల్చేస్తారు, అంటే ప్రకృతిలో కలిపేస్తారు, మళ్ళీ పంచభూతాల్లో కలిపేస్తారు. అంటే కొంతమందిని అగ్నిలో కాల్చుతారు, కొంతమంది భూమిలో పూజ చేస్తారు, కొంతమంది నీళ్ళలో వేసేస్తారు. సో కొంతమంది కాకులకి గద్దలకి ఆహారంగా వేసేస్తారు, లేకపోతే నక్కలకి ఆహారంగా వేసేస్తారు శరీరాలను. సో కానీ ఇప్పుడు ఈయన చూస్ చేసుకుంది ఏమిటంటే, ఇంకా నేను ఆధ్యాత్మికంగా నేను ఉండాలి, నేను ఇంకా శరీరాన్ని వదిలేయాలి అనుకున్నప్పుడు ఈయన అగ్నిలోకి ప్రవేశించడం అనేది జరిగింది. నెక్స్ట్ సుజాత మాతాజీ, నేను పిలుస్తాను మాతాజీ, పిలిచిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ దయచేసి. సుజాత మాతాజీ. తాస్వపత్యుర్ మహారాజ నిరీక్ష ఆధ్యాత్మికీం గతిం. చం స్వపత్యుర్ మహారాజ నిరీక్ష ఆధ్యాత్మికీం గతిం. అన్వీయస్తత్ ప్రభావేణ అగ్నిం శాంతమివార్చితః వార్చిషః. అన్వీయస్తత్ తత్ప్రభావేణ అగ్నిం శాంత మివాచిషః. పరీక్షిత్ మహారాజు సౌభరి ముని యొక్క పత్నులు తమ భర్త ఆధ్యాత్మిక గతిని పొందుటను కాంచి అగ్ని క్షమించినప్పుడు అగ్నిశిలలు చల్లారడి రీతి అతని ప్రభావం వలన తాము కూడా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించిరి. భాష్యం: శ్రీయోయ్ వైశ్యా తథా శూద్ర శూద్రాస్తేపి యాంతి పరాం గతి అని భగవద్గీత 9.32 తెలుపబడినది. ఆధ్యాత్మిక నియమములను పాటించుటలో స్త్రీలు అంతగా సమర్థులు కారు, కానీ అదృష్టవశాత్తుగా స్త్రీకి ఆధ్యాత్మికంగా పురోగమించిన భర్త లభించినచో ఆమె అట్టి భర్త సేవలో నిరంతరము నెలకొనినచో అతడు పొందడి ఫలముని పడయగలదు. సౌభరిముని పత్నులు కూడా తమ భర్త ప్రభావముచే ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించినట్లు స్పష్టముగా తెలుపబడినది. వారు అయోగ్యులైనను పతిపరాయణులైన కారణమున భర్తతో పాటు ఆధ్యాత్మిక లోకమున ప్రవేశించిరి. ఈ విధముగా స్త్రీ ఎల్లవేళలా భర్త ఎడ అనుకూలవతి అయి ఉండవలెను. ఒకవేళ ఆ భర్త ఆధ్యాత్మికముగా పురోగించిన వాడైనచో ఆమె సహజముగానే ఆధ్యాత్మిక లోకమునకు చేరడి అవకాశమును పొందగలదు. శ్రీమద్ భాగవతమునందలి సౌభరి ఋషి పతనము చెందుట అను నవమ స్కందములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఆయన అగ్నిలో ప్రవేశించినప్పుడు తన పతివ్రత భార్యలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మార్గంలోనే వాళ్ళు కూడా ఆయన చితిలోకి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయేసరికి వాళ్ళు కూడా భర్త పొందినటువంటి ఆధ్యాత్మిక గతిని పొందారు, వాళ్ళు కూడా ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే యాక్చువల్గా సతీ సహగమనం, ఇది సతీ సహగమనము అనేటువంటిది పతివ్రత స్త్రీలు మాత్రమే చేయాలి, కానీ పతివ్రత స్త్రీ కానిటువంటి వాళ్ళు సతీ సహగమనం చేయకూడదు. ఇంకొకటి, ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి భర్తని పొందుతారో అలాంటి భర్త మరణించినప్పుడు ఆయనతో పాటు సతీ సహగమనం చేయడం వల్ల ఏమవుతుంది అనంటే వాళ్ళు కూడా భర్త పొందినటువంటి గమ్యాన్ని పొందగలుగుతారు. అంతేకాని ఎవరో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి మరణించినప్పుడు
అలాంటి వ్యక్తి యొక్క మార్గంలోనే నేను కూడా సతీ సహగమనం చేస్తే బాగుంటుంది, నాకు కూడా మంచిది అని చెప్పేసి ఆ భౌతికంగా అంటే ఒక భక్తుడు కానటువంటి వ్యక్తి మరణించినప్పుడు ఆయన చితిలో దూకేసి నేను కూడా మరణించాలి అని అనుకొని మరణిస్తే దానివల్ల ఆధ్యాత్మిక ప్రగతి ఏముండదు, ముక్తి ఉండదు, పైగా నరకాలకు పోదు. ఓకే, అంటే సతీ సహగమనం అనేటువంటిది ఎవరి ఎందుకు ఉద్దేశించబడింది అని అంటే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు సతీ సహగమనం ఏర్పడితే భార్య ఆధ్యాత్మికంగా పురోగమించకపోయినా భర్త పొందినటువంటి గమ్యాన్ని పొందుతుంది. ఇది సతీ సహగమనం యొక్క ముఖ్య ఉద్దేశం అంతే. సో అలా కాకుండా ఉండకూడదు. ఇప్పుడు సౌభరముని మరణించారు, సౌభరముని చితిలోకి తనకున్నటువంటి పతివ్రత భార్యలైనటువంటి 50 మంది కూడా చితిలోకి వెళ్ళిపోయారు. అందరూ సౌభరముని వెళ్ళినటువంటి గమ్యానికి వెళ్ళారు, అందరూ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళారు. సో అది సతీ సహగమనం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా ఇక సౌభరముని యొక్క కథ అనేటువంటిది ముగుస్తుంది. ఇక తరువాత మాంధాత యొక్క మిగిలినటువంటి వంశంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మనకు పరిచయం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ తరువాత మనకి సగరుడు గురించి వస్తుంది. సగరుడు అంటే ఎవరు అని అంటే మనందరం భగీరథుడు గురించి వినుంటాం కదా, భగీరథుడు. సో భగీరథుడు యొక్క తాత ముత్తాతలు జనరేషన్ సగరుడు, సగరుడు అనమాట. అంటే సగరుడు ఏం చేస్తాడంటే కపిల భగవానుడి ఎడ అపరాధం చేస్తాడు. సగరుడు, సగరుడు పుత్రుడు వీళ్ళందరూ కూడా కపిల భగవానుడి ఎడ అపరాధం చేస్తాడు. సో అపరాధం చేయడం వల్ల కపిల భగవానుడు యాక్చువల్గా ఇంతకుముందు మనం 3వ స్కంధంలో చదువుకున్నాం, కపిల భగవానుడు తను ఇక తల్లికి సాంఖ్యయోగాన్ని బోధించిన తర్వాత తను ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన తపస్సుని వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు, సగరుడు వంశజులు. సో తపస్సును డిస్టర్బ్ చేసేసరికి ఈయనకి చాలా కోపం వస్తుంది. కపిల భగవానుడు కోపం వచ్చి కళ్ళు కళ్ళు ఓపెన్ చేసి చూస్తాడు. సో వాళ్ళందరూ భస్మం అయిపోతారు. వాళ్ళందరూ భస్మం అయిపోతే ఇక వాళ్ళకి శ్రాద్ధకర్మలు చేయడానికి సాధ్యం కాలేదు. అంటే వాళ్ళ వాళ్ళ పాపాలని ప్రక్షాళన చేయడానికి ఒక పవిత్రమైనటువంటి జలం కావాలి. పవిత్రమైనటువంటి జలంలో వాళ్ళ అస్థికలను తడిపితే తప్ప వాళ్ళకి ముక్తి రాదు. సో అందుకని అప్పుడు భగీరథుడు ఈ వంశజులందరినీ కూడా ఉద్ధరించడం కోసం ఆయన గంగ కోసం తపస్సు చేస్తాడు. గంగని ఆధ్యాత్మిక లోకం నుంచి బ్రహ్మలోకానికి, అది బ్రహ్మలోకానికి వచ్చి ఉంటే బ్రహ్మలోకం నుంచి భూలోకంలోకి గంగని తీసుకొస్తాడు భగీరథుడు. ఓకే, ఆ కథలన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి, మనము చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. 7వ అధ్యాయం మనం మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియుడే అన్నారు కదా, మొదట్లో క్షత్రియుడు తర్వాత బ్రాహ్మణ అవుతారు, అంటే ఐ మీన్ భక్తుడైన తర్వాత బ్రాహ్మణుడు లాగా మనము అనుకోవాలా? అవును, యాక్చువల్గా క్షత్రియుడు, క్షత్రియుడైనా కానీ గుణకర్మల ఆధారంగా మనం బ్రాహ్మణం అవచ్చు. అంటే వశిష్ట మహర్షి కన్నా పెద్దనా, అంటే గొప్ప ఎట్లా అంటే బ్రాహ్మణుడు వశిష్ఠుడు ఫస్ట్ నుంచి. ఓకే, కానీ వశిష్ఠుడి యొక్క ఆతిథ్యంలోకి వచ్చినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుడు అనకంటే గొప్పవాణి కావాలి అని అనుకున్నాడు, బ్రహ్మర్షిని కావాలి అనుకున్నాడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర అనిపించుకోవాలి అనుకున్నాను. అందుకనే రాజ్యాన్ని వదిలిపెట్టి బ్రహ్మర్షి అవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఊర్వశి రంభ మేనకలు వచ్చినప్పుడు కూడా తపస్సు భంగం అయ్యేది విశ్వామిత్రుడే కదా ప్రభుత్వ. ప్రభుజీ, యాక్చువల్లీ విశ్వామిత్రుడు వర్ణాల్లో క్షత్రియుడా ఎట్లా క్షత్రియుడే? మొదట క్షత్రియుడే, తర్వాత బ్రాహ్మణుడిగా మారాడు. బ్రాహ్మణుడిగా మారినప్పుడు మనమందరం కూడా మన పుట్టుకతో ఒక వంశం ఒక ఉంటుంది, తర్వాత మన వృత్తి ప్రకారంగా మనకి వేరే వర్ణం వస్తుంది. సో సో అందుకనే కృష్ణుడు గుణకర్మ ఆధారంగా వస్తుంది, పుట్టుక ఆధారంగా కాదు. క్షత్రియుడుగా పుట్టాడు కానీ మరి ఇప్పుడు చూస్తే పరశురాముడు చూడండి, పరశురాముడు బ్రాహ్మణ పుట్టుక జమదగ్ని, కానీ కానీ తను క్షత్రియుడయ్యాడు. పరశురాముడు క్షత్రియుడు కాదు, జమదగ్ని పుత్రుడు. జమదగ్ని అంటే బ్రాహ్మణ పుత్రుడు. బ్రాహ్మణ సో పరశురాముడు కానీ క్షత్రియుడుగా ఆయన మొత్తం సమస్త విశ్వంలో ఉన్నటువంటి ధర్మాన్ని పాటించినటువంటి క్షత్రియుడు మొత్తాన్ని కూడా చంపేశాడు. మరి బ్రాహ్మణుడు చంపుతాడా ఎవరినైనా? బ్రాహ్మణుడు చంపడు. మన గుణకర్మల ఆధారంగా బ్రాహ్మణ పుత్రుడైనటువంటి పరశురాముడు క్షత్రియ గుణాలను కలిగి ఉన్నాడు. ప్రభుజీ, మామూలుగా మనకి కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏ వర్ణం వాళ్ళు వాళ్ళ విధిని వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పారు కదా, ఆ విధంగా నిర్వర్తిస్తూ వచ్చినా కూడా
వాళ్ళు ఒక స్థాయి భక్తి యోగ స్థాయిలోకి వస్తే వాళ్ళు ఏ వర్ణంలోకి వెళ్ళిపోవచ్చు అని అర్థం చేసుకోవాలా? అట్లని కాదు, యాక్చువల్గా మనకంటూ ఒక వర్ణం అనేటువంటిది, మనకంటూ ఒక ధర్మం అనేటువంటిది ఉంది. ఓకే, మనం ఏం చేస్తాము అని అంటే, నా పని నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు, ఎవరో పని తీసుకుంటాను వేరే, అంటే నాకు ఇప్పుడు నేను జాబ్ చేసుకునే వ్యక్తిని, నాకు జాబ్ నచ్చట్లేదు అని చెప్పేసి నేను ఒక బ్రాహ్మణులాగా నేను పౌరోహిత్యం చేస్తాను అని అన్నాం. యాక్చువల్గా మనకు అది గుణం కాదు, మన గుణం అది కాదు, మన కర్మ అది కాదు, మనకు అది తెలియదు. అయినా సరే నేను పౌరోహిత్యం చేద్దాము అని అనుకున్నాను. వాళ్ళకి ఈజీగా ఉంది, లైఫ్ చాలా ఈజీగా ఉంది, వాళ్ళకి మళ్ళా టెన్షన్స్ లేవు, రోజు సాఫ్ట్వేర్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, రోజు బాస్ తో తిట్లు తినాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రశాంతంగా అందరూ వస్తారు, కాళ్ళకి దండం పెడతారు, అందరూ వస్తారు సమర్పించుకుంటారు, అందరూ వస్తారు మనల్ని గౌరవిస్తారు. వీళ్ళ వీళ్ళ జీవితం బాగుంది, నేను వీళ్ళలా ఉండాలి అని అనుకున్నాను అనుకో. యాక్చువల్గా మన గుణకరం అది కాదు, ఓకే, మన ఆలోచన విధానం అది కాదు. కానీ వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంది, కానీ నేను కూడా వాళ్ళలాగా ఉంటే నాకు కూడా అలానే ఈజీగా ఉంటుంది అని అనుకున్నాను. అలా ఉన్నప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, నీ వర్ణంలో నువ్వు కర్మలు చేసేటప్పుడు తప్పులు చేసినా కానీ నీకు నీకు పాపం రాదు, కానీ వేరే వర్ణం వాళ్ళ కర్మలు తీసుకొని నువ్వు ఒప్పులు చేసినా కానీ నీకు పాపం వస్తుంది. సో స్వధర్మం పాటించాలి, స్వధర్మాన్ని పాటించాలి. పరధర్మము కరెక్ట్ గా చేసినా అవసరం లేదు, స్వధర్మం కరెక్ట్ గా చేయకపోయినా మంచిదని చెప్తారు. అందుకనే మన గుణకర్మల ఆధారంగా మన వర్ణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక రెండవది మీరు అడిగిన దానికి ప్రశ్నకి, భక్తులం అయిపోయాం అనుకోండి, యాక్చువల్గా మనందరూ గుణకర్మ ఏంటో మనకు తెలియదు. ఓకే, మన మీద ఏ గుణ ప్రభావం ఉంది, మన మీద ఏ, మనం బ్రాహ్మణమా క్షత్రియులమా వైశ్యులమా శూద్రులమా అనే విషయమే మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వర్ణ సంక్రమణం ఇదంతా. ఓకే, మరి ఇలాంటప్పుడు మరి నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను నా వర్ణానికి అనుగుణమైనటువంటి కర్మనే చేస్తున్నానా నేను? మరి మీరందరూ హౌస్ వైఫ్లుగా ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, మరి ఇదంతా వర్ణాశ్రమ ధర్మం ప్రకారమే నడుస్తుందా? డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి. మరి అలాంటప్పుడు ఒకవేళ మనం భక్తి యోగంలో ఉన్నాం అనుకోండి, భక్తి యోగంలో ఉండి మనం మనకు నచ్చింది మన మన కుటుంబ పోషణ కోసం, మన భౌతికంగా స్థిరంగా ఉండడం కోసం మనం ఏ కర్మ చేసినా కానీ మనకి భక్తి యోగంలో ఉండి చేస్తాం కాబట్టి, అంటే మరీ క్రూరమైనటువంటి కర్మలు, మనుషులు చంపే కర్మలు, జంతువులను చంపే కర్మలు కాదు, ఓకే, అలాంటివి కాకుండా ఏదైనా ఒక వృత్తి, మనకి ఈ వృత్తి చాలా ఈజీగా ఉంది, ఈ వృత్తి వల్ల నేను చాలా ఈజీగా దేహ పోషణ కుటుంబ పోషణ చేసుకోగలను అని అనిపించింది అనుకుంటే, అది మన గుణకర్మ ఆధారంగా లేకపోయినా కానీ భక్తి యోగంలో చేస్తున్నాం కాబట్టి అప్పుడు అది మన స్వధర్మం కానీ మనకి పాపం అది. అదే భగవద్గీతలో స్వధర్మే నిధనం సరేహ పరధర్మ భయావహ అంటారు కదా. అయితే భక్తి యోగంలో ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు తను మారచ్చు, మనం చేసే పని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను చేసే జాబ్ స్వధర్మమో కాదో నాకు తెలియదు, భక్తి యోగంలో ఉద్యోగం వేరే మార్గం లేదు. కానీ స్వధర్మం కాదు కదా అని ఉద్యోగం వదిలేశాను అనుకో, ఇంటికి వెళ్ళి వ్యాపారం చేయడం మొదలు పెట్టాను అనుకో, ఏమవుతుంది? అక్కడ ఫెయిల్, ఇక్కడ ఫెయిల్. దానికంటే చేసే పని చెయ్యండి, భక్తి యోగంలో చెయ్యండి. ఇది కూడా చెప్పారు ప్రభుజీ, ఎస్ భగవద్గీతలో ఇది కూడా వచ్చింది ఈ పాయింట్ కూడా. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. అజామిళుడు కూడా దీనికి ఎగ్జాంపుల్ అవుతాడు కదా, ఈ భక్తిలో పడిపోతాడు కదా. స్వధర్మం, స్వధర్మం ఆయన యాక్చువల్ గా స్వధర్మం ఏంటంటే బ్రాహ్మణ వృత్తి, అవును, కానీ తన ఏమైపోయాడు, శూద్రుడు అయిపోయాడు అయిపోయాడు. అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు అని ఈయన కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతాడు కదా అని అంటున్నాను. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు ఇది సౌరవ ముని వైష్ణవ అపరాధం ఏం చేశారు ప్రభుజీ? సౌబరముని, సౌబరముని వైష్ణవ అపరాధం ఏం చేశాడంటే, ఒక వైష్ణవుడు కోరుకున్నటువంటి పని చేయడానికి అడ్డ వచ్చాడు. గరుడుడి, గరుడు ఒక చేపను తినాలి అనుకుంటే చేపను తిననీయకుండా చేశాడు. జీవిని కాపాడినట్టు కూడా అవుతుంది ఒక రకంగా ఆలోచిస్తే. జీవిని కాపాడినా, జీవో జీవస్య జీవనం. ఓకే, గరుడుకి చేపలే ఆహారం, కాబట్టి మనకి వెజిటబుల్స్ ఎట్లా ఆహారమో గరుడుకి చేపలే ఆహారం. ఓకే, అది భగవంతుడి సృష్టి, అది భగవంతుడి సృష్టి అలా ఉంది. అలా అని గరుడిని చేప తిన్నీకుండా చేశాడు. గరుడు చేప తిన్నా గానీ వైష్ణవుడే, కానీ మనం తింటే కాదు. దాని ఆహారం అది కాబట్టి పాపం కాదు. కాల్టనేటివ్ ఉంది కాబట్టి.
ఓకే. కాబట్టి గరుడు చేప తింటే వైష్ణవుడు అయ్యాడు కదా, నేను రేపటి నుంచి చేపలు తింటా అండి కాదు. ప్రభుజీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వాటిలో 500 మంది భార్యలు, 5000 మంది పిల్లలు, ఇలా నిజంగానే ఇంతమంది అంటే నిజంగానే ఇది జరుగుతుందా అని ఆశ్చర్యం వస్తుంది. అంటే ఇందులో రాసిన, ఇందులో రాసినవన్నీ నేను రాసింది కాదు, వ్యాస భగవానుడు రాసింది. వ్యాసుడు రాశాడు, ఆయన వ్యాసుడు కృష్ణుడి కోసం ధ్యానం చేసి నేను ఏమి రాయాలో చెప్పు అది రాస్తా అన్నాడు. కృష్ణుడు మొత్తం పిక్చర్ చూపించేశాడు ధ్యానంలో, ఇది రాయి అన్నాడు, అదే రాశాడు ఆయన. 100% జరిగింది, 100% సత్యం. ప్రభుజీ నిన్న మీరు క్లాస్ తీసుకున్న దాంట్లో, సండే రోజు తీసుకున్న దాంట్లో కూడా సౌభ్రమునిది ఎగ్జాంపుల్ చెప్పారు ఇంగ్లీష్ లో, అదే 7వ అధ్యాయం చెప్పేటప్పుడు. ఓకే బాగుంది. పెట్టారు ప్రభుజీ, నేను యాక్చువల్ గా విన్నాను లాస్ట్ లో, నిన్న క్లాస్ లేదు కదా.